ఈరోజు డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే. హెచ్ఐవి అన్నది భూతం కాదు, అది ఒక సాధారణమైన జబ్బు. షుగర్, బీపీ, హైపర్ టెన్షన్, క్యాన్సర్ లాంటిది, వాటికి కూడా మందులు ఉన్నాయి. కాబట్టి దయచేసి హెచ్ఐవి పేషెంట్స్ని చిన్న చూపు చూడొద్దు, వాళ్ళని అవహేళన చేయొద్దు. కుదిరితే వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళకి ప్రేమని పంచండి. అంతేగాని చిన్న చూపు చూడొద్దు, హేళన అస్సలు చేయొద్దు. హెచ్ఐవి పేషెంట్స్ అందరికీ నా ఈ వీడియోని అంకితం చేస్తున్నాను. హెచ్ఐవి పేషెంట్స్ బారిన మన భారతదేశంలో ఉన్న యువతి యువకులు ఎక్కువ శాతం పడుతున్నారు. అలా పడకుండా ఉండాలి అంటే వీ షుడ్ టేక్ సమ్ ప్రివెంటరీ స్టెప్స్. దయచేసి ఇల్లీగల్ సెక్స్ చేయొద్దు. యూస్ కండోమ్స్ ఆల్వేస్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనికార్న్ ప్రొడక్షన్ హౌస్ ప్రెజెంట్స్ ప్రేమ్ సైకాలజీ. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ వన్. ఒక మోటార్ బైక్ నడవాలంటే పెట్రోల్ అవసరం, అలాగే ఒక కారు నడవాలంటే డీజిల్ అవసరం, అలాగే ఒక మనిషి నడవాలన్నా తన జీవితంలో ఉన్న లక్ష్యం గమ్యం సాధించాలన్నా ప్రేరణ ఎంతగానో అవసరం. అలాంటి ప్రేరణ మీ జీవితంలో ఎప్పుడు కలిగి ఉండాలన్నా, మీ చుట్టూ ఆ ప్రేరణతో ఎప్పుడైతే కలిగి ఉంటారో అప్పుడు మీ జీవితంలో మీరు ఏదైనా సాధించగలుగుతారు. అలాంటి ప్రేరణ మీరు పొందడం కోసం, నిత్యం ఉత్తేజంతో ఉండడం కోసం ఒక 6 బ్యూటిఫుల్ ఇన్స్పిరేషన్ కొటేషన్స్ మీ అందరి ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం ఈ వీడియోలో. ఇంకెందుకంటే లేట్, లెట్స్ గెట్ టు ద వీడియో. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే అండ్ యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఫైండ్ హ్యాపీనెస్ ఇఫ్ యూ డోంట్ మూవ్ ఆన్. ప్రతిరోజు ఒక కొత్త రోజేనండి. ఇంకో రోజు వచ్చిందండి మీకోసం నా కోసం, గుండెల్లో పొంగిందండి ఉల్లాసం ఉత్సాహం. ఏదో తలుపులు తెరిచేయాలి, అరమరికలు తెరదీయాలి, తొలి వెలుగును ఆహ్వానించాలి. జీవితంలో కష్టాలు సుఖాలు ఉంటాయి, కష్టాలను మర్చిపోవాలి, సుఖంగా మనం ముందుకు వెళ్ళగలగాలి. ఇంకా ఎక్కువ మాట్లాడితే కష్టం నుంచి మనలో కసి పెంచుకుని రేపటి రోజున అంటే భవిష్యత్తులో మనం ఏదైనా సాధించగలం అనే నమ్మకాన్ని మనం ఏర్పరచుకోవాలి. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ టీయర్స్, బీ స్ట్రాంగ్ అండ్ హ్యావ్ ఫెయిత్. జీవితం సుఖదుఖాల యొక్క కలయిక, కాబట్టి బలంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి, మీ జీవితం బాగుంటుంది అని. లవ్ ఈజ్ వెన్ ద అదర్ పర్సన్ హ్యాపీనెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ ఓన్. మీ ఆనందం కంటే కూడా ఎదుటి వ్యక్తి ఆనందానికి ఎప్పుడైతే మీరు ఎక్కువ విలువనిస్తారో అదే నిజమైన ప్రేమ. ఒక గులాబీ మొక్క మీకు ఇష్టమైతే ఆ మొక్కకు కాసే పువ్వును కోసుకుంటారో అది కేవలం ఇష్టం, అదే ఆ మొక్కకి రోజు నీళ్లు పోయడం నిజమైన ప్రేమ. అలా అని చెప్పి నీళ్లు పోసిన తర్వాత వచ్చే పువ్వుని కోసుకోవడం తప్పు కాదు, ఎందుకంటే మీరు ప్రేమని పంచారు కాబట్టి మీకు ఫలితం వచ్చింది. ఫ్రెండ్స్ షో దేర్ లవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ నాట్ ఇన్ హ్యాపీనెస్. నిజమైన స్నేహితులు వాళ్ళ ప్రేమను ఎప్పుడు చూపిస్తారంటే ఎప్పుడైతే మీకు కష్టమైన క్లిష్టమైన సందర్భాలు ఉంటాయో అలాంటి సమయంలో మీకు ప్రేమను చూపిస్తారు, మీకు సపోర్ట్ని ఇస్తారు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారు. కానీ మీరు ఆనందంగా ఉన్నప్పుడు లేదా మీరు ఆల్రెడీ సక్సెస్ సాధించినప్పుడు అప్పుడు చూపించే ప్రేమ నిజమైన ప్రేమ కాదు. మీరు కష్టమైన క్లిష్టమైన సందర్భంలో ఉన్నప్పుడు, మీకు ఎవ్వరూ తోడు లేనప్పుడు మీతో పాటు ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ద బెస్ట్ ప్రిపరేషన్ ఫర్ టుమారో ఈజ్ డూయింగ్ యువర్ బెస్ట్ టుడే. మీ రేపటి భవిష్యత్తు బాగుండాలి అని అద్భుతంగా తయారవ్వాలి అంటే మీరు ప్రస్తుతం బాగుండాలి. అంటే ఏ రోజు ఆ రోజు మీరు అద్భుతంగా ఉండగలిగితే మీ భవిష్యత్తు బాగుంటుంది. దెర్ ఈజ్ ఓన్లీ వన్ హ్యాపీనెస్ ఇన్ దిస్ లైఫ్, టు లవ్ అండ్ బీ లవ్. జీవితంలో ఒకే ఒక్క సంతోషం ఉంది, అది ప్రేమించడం, ప్రేమించబడడం. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. విన్నారు కదా ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద 6 కోర్స్ టు ఇన్స్పైర్ యూ.
ఒక మోటార్ బండికి పెట్రోల్ డీజిల్ ఎంత అవసరమో అలాగే ఒక మనిషికి ఇంధనం ఈ ప్రేరణ. ఆ ప్రేరణ మీలో కనుక కలిగి ఉండగలిగితే మీ జీవితంలో మీరు ఎలాంటి గమ్యాలనైనా ఎలాంటి లక్ష్యాలైనా మీరు చేజించగలుగుతారు. అలాంటి గమ్యాలు లక్ష్యాలు మీరు సాధించాలని ఈ యూనికార్న్ ప్రొడక్షన్ హౌస్ కోరుకుంటూ నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త కాన్సెప్ట్తో మీ అందరి ముందుకి వచ్చే ప్రయత్నం చేస్తాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్ప్రెడ్ స్మైల్స్. ప్రేమ్ శంకర్ సైనింగ్ ఆఫ్. బై బై. యూనికార్న్ ప్రొడక్షన్ హౌస్, నాలెడ్జ్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. Made that music. Did anybody out there?